సీట్లపై కాంగ్రెస్ పార్టీ కసరత్తు చేస్తుంది. ఇవాళ రాత్రి లేదా రేపు పెండింగ్ సీట్లకు సంబంధించిన క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. అభ్యర్థులను ప్రకటించే ఛాన్స్ కనిపిస్తుంది. ఇప్పటికే ముఖ్య నాయకులంతా కూడా ఢిల్లీ చేరుకున్నారు. అభ్యర్థుల ఖరారు సంబంధించి అధిష్టానంతో చర్చలు జరుపుతున్నారు సీనియర్ నేతలు. ఇక పెండింగ్లో ఉన్న 19 సీట్ల ఆశావాహుల సంబంధించిన మధ్య తీవ్ర పోటీ నెలకొంది. ఇటు వామపక్షాలతోనూ పొత్తుపై ఇవాళ క్లారిటీ వచ్చే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. మొత్తం మీద పెండింగ్లో ఉన్నటువంటి 19 సీట్లకు సంబంధించినటువంటి కసరత్తు ప్రారంభమైంది. ఇవాళ రాత్రి లేదా రేపు ఫైనల్ లిస్ట్ రిలీజ్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తూ ఉన్నాయి. ఇప్పటికే ముఖ్య నాయకులు సీనియర్లు ఢిల్లీకి చేరుకున్నారు. హైకమాండ్తో చర్చలు జరుపుతున్నారు. ఆ 19 సీట్లకు సంబంధించిన ఆశావాహుల మధ్య తీవ్ర పోటీ నెలకొన్న నేపథ్యంలో దీనికి సంబంధించినటువంటి కసరత్తు అయితే జరుగుతోంది. ఇటు సిపిఐ సిపిఎంతో పొత్తుకు సంబంధించి కూడా ఇవాళ ఓ క్లారిటీ వచ్చే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. మా ప్రతినిధి రామకృష్ణ ఢిల్లీ నుంచి లైవ్లో జాయిన్ అవుతున్నారు. రామకృష్ణ, కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఇంకా మిగిలిన 19 సీట్లకు సంబంధించినటువంటి లిస్ట్ ఎప్పుడు రిలీజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి? అలాగే దీనికి సంబంధించినటువంటి కసరత్తు ఎలా సాగుతోంది? ఇక చూసుకున్నట్టుగైతే 19 పెండింగ్ సీట్లపై అసెంబ్లీ సీట్లపై తెలంగాణ కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ సమావేశం ఈరోజు జరగబోతోంది. ఈ సమావేశంలో 19 సీట్లకు సంబంధించి ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. రేపు సెంట్రల్ ఎలక్షన్ కమిటీకి సబ్మిట్ చేసి ఎల్లుండి కానీ ఈ సీట్లను విడుదల చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రధానంగా ఇక్కడ మనం చూసుకున్నట్టుగైతే లెఫ్ట్ పార్టీస్తో ఇక అంటే వాళ్ళిద్దరికి మధ్య కాంగ్రెస్కి లెఫ్ట్ పార్టీకి మధ్య 4 సీట్ల విషయంలో కొంత కొలిక్కి రాలేదు. ఈ నేపథ్యంలోనే ఈ సీట్ల విషయంలో కొంత డిలే స్పష్టంగా కనిపిస్తుంది. ముఖ్యంగా వైరా, కొత్తగూడెం, మిర్యాలగూడ, చెన్నూరు ఈ 4 స్థానాలు సిపిఎంకి 2, సిపిఐకి 2 ఇవ్వాలనుకున్నారు. కానీ తాజా పరిస్థితుల నేపథ్యంలో వేరే పార్టీల నుంచి మరికొంతమంది వస్తున్నారు. ఇక బీజేపీ నుంచి వివేక్ వస్తున్న నేపథ్యంలో ఆయనకి చెన్నూరు కేటాయించాలని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇంకా కొంత డిలే అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. ఆ స్థానాన్ని చెన్నూరు కానీ ఒకవేళ కానీ వివేక్ కేటాయిస్తే లెఫ్ట్ పార్టీస్ పరిస్థితి ఏంటనే దాని మీద కూడా మళ్ళీ చర్చ జరిగింది. అయితే లెఫ్ట్ పార్టీస్కి 2 స్థానాలు ఇవ్వాలని చూస్తున్నారు. మిర్యాలగూడ, కొత్తగూడ ఇచ్చేసేసి 2 స్థానాలు ఇచ్చేసి వాళ్ళకు 2 ఎమ్మెల్సీలు, సిపిఐకి 1 ఎమ్మెల్సీ, సిపిఎంకి 1 ఎమ్మెల్సీ ఇద్దామని కూడా ఒక ప్రతిపాదన అయితే కాంగ్రెస్ హైకమాండ్ దగ్గర ఉంది. మరి దీనికి ప్రతిపాదనకి సిపిఐ సిపిఎంలు ఒప్పుకుంటాయా, లేదంటే ఇప్పుడే 2 స్థానాలు కావాలి, ఇప్పుడే రెండు స్థానాలు డిమాండ్ చేస్తాయనేది చూడాలి. ఈరోజు సమావేశంలో ఈ అంశానికి సంబంధించి ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉంది. అయితే సిపిఎంకి సిపిఐకి కార్వాన్ అలాగే మల్కపేట ఒక 2 స్థానాలు కంపల్సరీ కావాలి, ఎమ్మెల్సీలు మాకు వద్దు, ఇప్పుడే కంటెస్ట్ చేస్తామని కానీ సిపిఐ సిపిఎంలు కానీ కోరుకుంటే వాళ్ళకి మిర్యాలగూడెం అలాగే కొత్తగూడెంతో పాటు మిర్యాలగూడ 2 ఇచ్చి వాటితో పాటు 2 ఎమ్మెల్సీ స్థానాలు ఇవ్వాలని చెప్పేసి కూడా భావిస్తున్నారు. అయితే మరి ఇంకొక అంశం ఏంటంటే ఇక్కడ ఆ 2 స్థానాలు కానీ ఒకవేళ ఇచ్చినట్టు ఆల్రెడీ కార్వాను, మల్కపేట అనౌన్స్ చేసేసారు. అయినప్పటికీ కూడా వాటిలో చేంజెస్ చేసేసేసి ఆ కార్వాన్, మల్కపేట స్థానాలను కూడా సిపిఐ సిపిఎంకి ఇవ్వాలని చెప్పేసి కూడా ఈ కాంగ్రెస్ భావిస్తుంది. మరి అదే కానీ జరిగినట్టుగా అయితే మరి ఏంటి పరిస్థితి అనేది కూడా చూడాలి. ఎందుకంటే కాంగ్రెస్లో వైరా విషయానికి వస్తే వైరా విషయం కాంగ్రెస్ నుంచి అభ్యర్థి నిలబెట్టాలని చెప్పేసి కూడా కాంగ్రెస్ భావిస్తుంది. మరి ఈ స్థానాలకు సంబంధించి సిపిఐకి సిపిఎం స్థానాలకు సంబంధించి ఒక కొలిక్కి రాలేదు. అది ఈరోజు మీటింగ్లో వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇంకా రెండో అంశం చూసుకున్నట్టుగా చెన్నూరుని వివేక్కి కేటాయిస్తారు. వివేక్ 2-3 రోజుల్లో ఆయన వివేక్ బీజేపీ నుంచి కాంగ్రెస్కి జాయిన్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి ఆ స్థానాన్ని ఆయనకి కేటాయిస్తారని సమాచారం అందుతుంది. ఇక మరి కామారెడ్డికి సంబంధించి చూసుకున్నట్టుగా అయితే కామారెడ్డి నుంచి రేవంత్ రెడ్డి పోటీ చేయాలా వద్దా అనే దానికి సంబంధించిన సందిగ్ధత కొనసాగుతుంది. మరి హైకమాండ్ కానీ ఆదేశిస్తే చేయడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పేసి రేవంత్ రెడ్డి చెప్పారు. రేవంత్ కాకపోతే బట్టినైనా దింపాలి రంగంలోకి అని చెప్పేసి కూడా భావిస్తున్నారు కేసీఆర్ మీదకి. మరి నేపథ్యంలో రేవంత్ రెడ్డి కానీ బట్టి విక్రమార్క కానీ ఎవరో ఒకరు కామారెడ్డి నుంచి కేసీఆర్ మీద పోటీలోకి దిగుతారని చెప్పేసి కూడా సమాచారం అందుతుంది. ఇక 19 స్థానాలకు మనం చూసుకున్నట్టుగైతే వైరా, కొత్తగూడెం, మిర్యాలగూడ, చార్మినార్, నిజామాబాద్ అర్బన్, కామారెడ్డి, సిరిసిల్ల, సూర్యాపేట, తుంగతుర్తి, బాన్సువాడ, జుక్కల్, పటాన్ చెరువు, కరీంనగర్, ఇల్లందు, డోర్నకల్, సత్తుపల్లి, నారాయణఖేడ్, అశ్వరాపేట ఈ 19 స్థానాలు. ఈ 19 స్థానాల్లో 4 స్థానాలు వచ్చి ఇక లెఫ్ట్కి వెళ్తే ఇంకా 15 స్థానాలకు సంబంధించి కసరత్తు. దీనికి ఒక్కొక్క స్థానానికి ముగ్గురు అభ్యర్థులు అయితే ఉన్నారు. చాలా టఫ్ కాంపిటీషన్ నడుస్తుంది. ఈ టఫ్ కాంపిటీషన్ నడుస్తున్న సమయం వల్లే ఇటు కేసీ వేణుగోపాల్ నివాసంలో ఈరోజు స్క్రీనింగ్ కమిటీ సమావేశం నిర్వహించి దాన్ని ఈ స్క్రీనింగ్ కమిటీ ఈ జాబితాను సిఈసికి పంపిస్తుంది. మరి సిఈసికి పంపించిన తర్వాత సిఈసి దీనికి సంబంధించి decision తీసుకొని రేపు సాయంత్రానికి 15 లిస్ట్ కూడా అనౌన్స్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ఎలక్షన్స్ కి ఇంకా అంటే నవంబర్ 3 ఉన్న నోటిఫికేషన్ రాబోతుంది, ఎన్నికల నోటిఫికేషన్. ఇప్పటికీ ఆల్రెడీ షెడ్యూల్ వచ్చేసింది, 3న నోటిఫికేషన్ వస్తుంది. మరి నోటిఫికేషన్ రావడానికి ముందుగానే ఏ జాబితాను విడుదల చేసి పూర్తి ఫుల్ ప్లెడ్జ్డ్గా విడుదల చేసేసి అభ్యర్థుల్ని రంగంలోకి దించాలి ఇక క్యాంపెయినింగ్ అని చెప్పేసి కూడా కాంగ్రెస్ హైకమాండ్ భావిస్తుంది. అందులో భాగంగానే ఈ జాబితాను సిద్ధం చేస్తున్నారు. ఇవాళ రేపు సాయంత్రానికి జాబితా విడుదలయ్యే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ రామకృష్ణ. ఇది మొత్తం మీద మిగిలిన